మనం బిగించేది ఇప్పుడు డైవర్టర్ ఎలా బిగిస్తారు ఏంటి అనేది చూద్దాం ఈ వీడియోలో. మీరు ఇక్కడ చూడొచ్చు రెండు పైపులైన్ కనిపిస్తున్నాయి కదా. ఓకే, ఈ ప్లేస్లో మామూలుగా ఇప్పుడు ఆ పైపులు కట్ చేసి మనం డైవర్టర్ అనేది బిగించాలి. ఎలా బిగిస్తారు ఏంటి అనేది మీరు కొన్ని విషయాలైన ఈ వీడియోలో తెలుసుకుంటారనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే చివరిలో లైక్ చేయండి, ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. లేట్ చేయకుండా వీడియోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ బాత్రూంలో పైపులైన్ గమనించవచ్చు. ఈ డౌన్ స్లాబ్ అన్నమాట, అంటే బాత్రూమ్ ఒకటే డౌన్గా ఉంటుంది మామూలుగా లోపల స్లాబ్తో పోల్చుకుంటే. ఓకే, మీరు ఇక్కడ చూడొచ్చు ఇందులో ఉన్న పైప్ లైన్ ఇది గ్రేజర్కి సంబంధించింది. అలాగే ఇప్పుడు మనం బిగించాల్సింది ఇక్కడ డైవర్టర్ అనేది. మీరు ఇక్కడ చూడొచ్చు పైప్ లైన్, ఇది ఒక వాష్ బేసిన్ వచ్చింది అక్కడ కిందకి వేస్ట్ వాటర్ పోవడానికి. ఇక్కడ కలిపేసి ఉంది కదా, మీకు తేలిక అర్థమైంది అనే ఉద్దేశంతో అలా కలిపింది చూపిస్తున్నా. మీరు ఇక్కడ కూడా గమనించవచ్చు, అసలు ముందు బయట నుండి వచ్చే పైప్ లైన్ అన్నమాట ఇది. ఓకే, మీరు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ షవర్ వాల్ లాంటిది పెట్టామన్నమాట, ఇక్కడ వాటర్ ఆగడానికి, అంటే మనకి ఏదైనా రిపేర్ ఏదైనా చేసుకునేటప్పుడు ఆగడానికి అన్నమాట. ఓకే, ఇటు నుండి బయట అంగుళనార్ పైప్ లైన్ అనేది ఉంటుంది, అంగుళనార్ నుండి ఈ ముప్పాతికి వచ్చింది అన్నమాట వాటర్ అనేది. ఇక్కడ మీరు పైప్ సన్నగా ఉంది కదా రాదేమో ఫోర్స్ అలా అనుకోవచ్చు, కానీ అంగుళనార్ పైప్ లైన్ ఉండటం వల్ల బయట ఫోర్స్ అనేది ఏం తగ్గదు, బాగానే ఉంటుంది. అదిగాక ఇది ట్యాంక్ కూడా హైట్ ఎక్కువ అన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు గ్రేజర్కి వెళ్ళే కూల్ వాటరు, అలాగే గ్రేజర్ నుండి వచ్చే హాట్ వాటర్ అన్నమాట అది. ఇక్కడ చూడొచ్చు కూల్ వాటర్ అనేది ఇటు నుండి ఇలా వచ్చి ఇక్కడ కమోడ్ దగ్గర మామూలు ఇక్కడ ఒక ట్యాంక్ వచ్చింది అనమాట, కన్సిల్ ట్యాంక్. ఆ ట్యాంక్ అనేది అటు వాటర్ వెళ్తాయి. అలాగే ఇక్కడ గన్ కూడా వచ్చింది, గన్ను అలాగే ట్యాంక్ కూడా. ఓకే, కమోడ్కి ఇక్కడ కమోడ్ వచ్చింది. మీరు ఇక్కడ గమనించవచ్చు ఇక్కడ హాట్ వాటర్ ఇక్కడ స్టెప్ అవర్ బెండ్ ఉంది కదా, ఈ బెండ్లో నుండి ఇటువైపు వెళ్ళిద్ది అనమాట హాట్ వాటర్. అలాగే కూల్ వాటర్ ఉంది కదా, ఈ కూల్ వాటర్ వచ్చి ఆ గ్రేజర్ కట్టెళ్ళిద్ది, అలాగే ఈ పైప్ గుండా ఇటువైపున కూల్ వాటర్ వచ్చింది అనమాట ఈ డై వాటర్కి, అలాగే వాష్ బేసిన్కి కూడా. ఓకే, అది షవర్కి, అలాగే కిందకి స్పౌట్ అనేది వచ్చింది అనమాట మనం వాటర్ పట్టుకోవడానికి ఇక్కడ. ఓకే, స్పౌట్ అంటే మామూలు ఇప్పుడు మనం పైప్లైనే చేస్తున్నాం కాబట్టి బ్రాస్ ఎల్బో వచ్చింది అంతే, ఇక్కడ హాఫ్ ఇంచ్ ముప్పాతికి బ్రాస్ ఎల్బో, అలాగే అక్కడ కూడా బ్రాస్ ఎల్బో వచ్చింది. ఓకే, మీరు హైట్ కూడా చూడొచ్చు, కింద బీమ్ దగ్గర నుండి పెడుతున్నాను నేను, బీమ్ దగ్గర నుండి ఇక్కడ చూడొచ్చు 42 సుమారుగా 42-43. ఓకే, మనకు అనుకూలంగా పెట్టుకోవడమే. షవర్ హైట్ మట్టుకి 8 అడుగులు వచ్చింది సుమారుగా, మనకు కావాల్సినంత పెట్టుకోవడం 7 అడుగులు సుమారుగా. ఓకే, ఇక్కడ పైప్ లైన్ రన్ చేసింది కూడా చూడొచ్చు మీరు, పైప్ లైన్ మొత్తం 26 అంగుళాల్లో రన్ చేశారన్నమాట. ఓకే, బీమ్ నుండి పైకి. ఓకే, 26 అంగుళాలు. ఇక్కడ వాటిని అన్నీ హాట్ వాటర్ పైపులనే మొత్తం ముప్పాతిగా డైవర్టర్ మనం పైపులకి కనెక్ట్ చేయాలంటే హాఫ్ ఇంచి ముప్పాతిగా బ్రాస్ ఎంఏ బీటీలు అనమాట, అంటే బ్రాస్ది హాఫ్ ఇంచి థ్రెడ్ వైపు మనం ఈ డైవర్టర్కి అనేది బిగించాల్సి ఉంటుంది. మనం స్టెప్లైన్ టేప్ కూడా బాగా హెవీగా వేయాలి, అలాగే గమ్ కూడా మనకి ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలనుకుంటే బాగా హెవీగా వేయాలన్నమాట స్టెప్లాండ్ అనేది. ఓకే, 4 వైపులా 4 ఎంఏ బీటీలు అనేవి ఎక్కించుకోవాలి, అలాగే ఫుల్ టైట్ కూడా చేసుకోవాలి మనం స్క్రూ నుంచి తీసుకుని. అలాగే ఫుల్ టైట్ చేసేటప్పుడు మనం ఇలా ఒక ఎంఏ బీటీలో పైప్ అనేది ఎక్కించి మనం ఇలా మోప్ చేసి పట్టుకున్నాం అంటే టైట్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఓకే, 4 వైపులా 4 టైట్ వేసుకోవాలి. మీరు ఇక్కడ చూడొచ్చు మనం బిగియడానికి రెడీగా ఉందన్నమాట ఈ డైవర్టర్ అనేది. మీరు ఇక్కడ చూడొచ్చు ఎంఏ బీటీలు, అలాగే చూడటానికి కూడా చాలా బాగుంది, ఇది జాక్వర్ కంపెనీది కదా. ఓకే, మనం ఇప్పుడు ఇక్కడ బిగించేద్దాం. మీరు ఇక్కడ చూడొచ్చు వాల్ కటింగ్ చేసినప్పుడు వాళ్ళు అంటే గాళ్ళు కొట్టేవాళ్ళు అంటే వాళ్ళు కొడతారు, కాకపోతే కొంచెం మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది దానికి ఫిట్ చేయడానికి అనుకూలంగా. లైట్గా చిప్పింగ్ అనేది చేసుకుని ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి, ఇక్కడ అంటే ప్లాస్టింగ్ చేసింది కదా, ఇది చేసింది కాబట్టి మరి లోపలికి పెట్టకూడదు బయటికి పెట్టకూడదు అనమాట. మనకి ఆ బ్లాక్ కవర్ వచ్చింది కదా, ఆ కవర్ హైట్కి ప్లాస్టింగ్ అనేది ఉండేలాగా మనం పెట్టుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు రెండు పైపులు మనం యాడ్ చేయాలి కదా,
దాని కొలత తీసుకుని ఆ ముక్కలు అనేది మనం కలుపుకోవాల్సి ఉంటుంది. కొలత ప్రకారం అక్కడ ఎంత కొలత ఉంటే అంత. ఇప్పుడు ఆ ముక్కలు ఈ డైవర్టర్కి యాడ్ చేసి మనం కలిపేద్దాం. గమ్ము ఇక్కడ అందట్లేదు బ్రష్కి, అందుగురించి కొంచెం ఆ డబ్బా అనేది మనకు కొడితే తేలిగ్గా అందిద్ది అన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు ఒక ముక్క కనెక్ట్ చేసాడు కదా, రెండు వైపులా రాయాలి ఫిట్టింగ్కి, అలాగే పైప్కి కూడా గమ్ రాస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది. మీరు చూడొచ్చు ఇప్పుడు ఆ ఫిట్టింగ్స్ కూడా గమ్ రాసి ఎక్కించాలన్నమాట. ఓకే, ఇది కూల్ వాటరు, అలాగే ఇది హాట్ వాటరు, రెండు పైపులు ఎక్కేసినాయి కదా. ఇప్పుడు మీకు ఇంకో విషయం చెప్పాలి, ఈ డైవర్టర్ హైట్ 42 అంగుళాలు, అలాగే ఇక్కడ మనం కింద ఈ డైవర్టర్ కింద స్పౌట్ అని మనం ట్యాప్ లాంటిది వచ్చింది కదా, దాని హైట్ వచ్చి 32 అంగుళాలు. అలాగే షవర్ హైట్ వచ్చి ఇది 8 అడుగులు పెడుతున్నాం అనమాట. ఇది అంటే మీరు ఏడైనా పెట్టుకోవచ్చు మనకు అనుకూలంగా. ఇదైతే బాత్రూమ్ హైట్ ఉంది ఎక్కువ, అందుగురించి 8 అడుగులు పెడతాం. మీరు ఇక్కడ చూడొచ్చు ఇది స్పౌట్ అని చెప్పాను కదా, ఇది 32 అంగుళాల్లో మనం పెట్టుకోవాలి. ఓకే, ఇది 8 అడుగులు వచ్చింది పైకి. ఓకే, కట్ చేసుకుని దీనికి ఒక బ్రాస్ ఎల్బో అనమాట, 1/2 ఇంచ్ 30గా. ఓకే, రెండు వైపులా గమ్మేసి మనం ఈ ఎల్బో ఎక్కించేసుకోవచ్చు, అలాగే కింద వైపుని కూడా. ఏమీ లేదు, సింపుల్గానే ఉంటుంది. ఒకసారి చూసేదాకైనా అది ఎలా బిగిస్తారా అనిపిస్తుంది, అక్కడ చూస్తే ఏముండదు, చాలా సింపుల్గా చేయొచ్చు. అండ్ కన్ఫ్యూజ్గా ఉంటుంది అది ఎంత హైట్లో పెడతారు, అది ఎలా బిగిస్తారు ఏంటనేది. చూసారు కదా అయిపోయింది ఇది డైవర్టర్ ఫిట్ చేయటం అనేది. ఎప్పుడైనా సరే మనం ఎంపటే సరి చేసుకోవాలన్నమాట. ఏదన్నా వంకర వస్తే ఈ గమ్మేస్తాం కదా, గమ్ము ఆరిపోయే లోపల, అంటే జస్ట్ ఆ 10 సెకండ్లు అయితే మనం ఏదన్నా చేయగలం. ఓకే, మీరు ఇక్కడ చూడొచ్చు అయిపోయింది కదా. ఇక్కడ మీరు గమనించాల్సింది ఒకటి, ఈ ప్లాస్టిక్ కవర్ హైట్ అనేది ఉండాలన్నమాట. ప్లాస్టింగ్ అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు, అంటే లోపలికి అవ్వకూడదు బయటికి కూడా అవ్వకూడదు అన్నమాట. అంటే వాళ్ళు టైల్స్ వేస్తారు, మార్బుల్ వేస్తారు, ఏదేసినా సరే మ్యాచ్ అయ్యేది ఆ కవర్ హైట్కి అనేది ప్లాస్టింగ్ అనేది ఉంటే. ఓకే, నీట్గా ఉంది. అలాగే ఇది ఇంకో బాత్రూమ్ అని చెప్పాను కదా, అందులో అన్నమాట కూల్ వాటర్ పైప్ అనేది ఎక్కించాడు. ఇప్పుడు మనం ఈ హాట్ వాటర్ పైప్ ఒకటి ఎక్కించాల్సి ఉంటుంది, దీనికి కూడా గమ్మేసేసి ఒకటొకటి అలా చేస్తూ ఉంటే మీకు కూడా తెలుస్తూ ఉంటాయి. ముందు వర్క్లో దిగాలన్నమాట, అయ్యే తెలుస్తూ ఉంటాయి. ఇంకేమి వింతగా ఏముండవు, కాకపోతే చూసినప్పుడు మనకి ఎలా చేస్తారు ఏంటనేది డౌట్ ఉంటుంది. ఇలా ఒకసారి చూస్తే సింపుల్గానే ఉంటాయి బిగించడం. ఓకే, అలాగే షవరు. ఓకే, బ్రాస్ ఎల్బో షవర్కి అనమాట ఎక్కువైంది మొక్క. జాగ్రత్త కట్ చేసేటప్పుడు కూడా జాగ్రత్త కట్ చేయండి, చేతి మీదకి వచ్చింది ఒకసారి. అలాగే మనం మేకులు వేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. నాకు అలాగే మొన్న ఈ మధ్య బట్టనేల మీద పడింది, గోరు సగం విరిగిపోయింది అన్నమాట. ఓకే, ఇది కూడా షవర్ కూడా అయిపోయింది. మనం ఒకసారి చూసుకోవాలి ఎలా ఉంది ఏంటనేది, పెట్టుకుని వంకర ఏమైనా ఉందా ఉంటే మనం అప్పుడే అప్పటికప్పుడు అయితేనే మనం సరి చేయగలం అన్నమాట. లేట్ అయిందంటే మళ్ళీ తిరగదు. ఓకే, మేకులు కొట్టేటప్పుడు గబ్బుకు నీళ్ళ మీద పడుతూ ఉంటుంది, ఇక్కడే చాలా జాగ్రత్త చూసుకోవాలి. అలాగే ఇది ప్లాస్టింగ్ హైట్కి ఉందా లేదా చూసుకోవాలి ముఖ్యంగా, అంటే లోపలికి వెళ్ళకూడదు బయటికి రాకూడదు అలా అని. ఓకే, అక్కడ గ్యాప్ ఉంటుంది మనకి, అంగుళం గ్యాప్ ఉంటుంది, మామూలుగా అడ్జస్ట్మెంట్ అయితే ఉంటుంది, కాకపోతే మనం అది చూసుకుని పెట్టాలి. ఓకే, ఇది సౌట్ పాయింట్ అని చెప్పాను కదా, కింద వైపుని కనెక్ట్ చేస్తే ఇది బిగేడింగ్ కూడా అయిపోయింది. ఓకే, కవర్ ఒకసారి
చూడొచ్చు మీరు. తీసిన తర్వాత ఎలా ఉంటుంది, మామూలుగా దీని మీద డస్ట్ పడిపోయింది అనమాట, దాని గురించే ఈ కవర్ అనేది పైన పెడతాం అనమాట. మీకు ఇందాడ పుష్వాల్ అని చెప్పాను కదా, ఇది ఇక్కడ వచ్చింది అనమాట. ఇలా అంగుళం పాతిక పైప్ లైన్కి ఇది కూడా అంగుళం పాతిక వాలే. మనం ఇక్కడ ఎంఏ బీటీ అనేది వచ్చింది అనమాట దీనికి బిగించడానికి. ఇప్పుడు ఆ ఫిట్టింగ్ అనేది రాలేదు ఇది బిగియడానికి, యారో మార్కు కిందకుండేలాగా మనం ఫిట్ చేయాలన్నమాట ఈ పుష్వాల్ అనేది. ఎంఏ బీటీ లేనందువల్ల నేను ఇది బిగించలేకపోయాను, మీకు చూపించలేకపోయాను. నేనే తెద్దామని చూశాను కానీ అది బ్రాస్ది రేట్ కొంచెం ఎక్కువ అనేపటికి ఆగాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీడియో. ఈ వీడియోలో మీకు ఆ డైవర్టర్ అనేది ఎలా ఫిట్ చేయాలి ఏంటనేది మీకు కొంతవరకు అయినా అవగాహన అనేది వచ్చిందనుకుంటున్నాను ఈ వీడియోలో. ఈ వీడియో నచ్చితే మీరు మర్చిపోండి లైక్ చేయండి, ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.